గుడ్ మార్నింగ్ టు ఆల్ టుడే టాపిక్ ఈస్ హైడ్రోసిర్ ఇట్స్ కమ్స్ అండర్ ప్లాన్ సక్సెషన్ ఇన్ లాస్ట్ క్లాస్ వి వీఆర్ స్టడీడ్ అబౌట్ జీరోసిర్ లాస్ట్ క్లాస్లో మనము జలాభావ క్రమకం గురించి నేర్చుకోవడం జరిగింది ఇన్ దిస్ క్లాస్ వి ఆర్ గోయింగ్ టు స్టడీ అబౌట్ హైడ్రోసేర్ అంటే జల క్రమకము ఆల్రెడీ ఇన్ లాస్ట్ క్లాస్ ఐ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ ప్లాంట్ సక్సెషన్ ద ప్లాంట్స్ ప్లేసెస్ ఆర్ అక్యుపైడ్ ఆర్ అక్యుపైడ్ న్యూ ప్లేసెస్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్లాంట్ సక్సెషన్ ఒక ప్రదేశంలో ఉన్నటువంటి ఒక ప్రదేశానికి మొక్కలు అనేటటువంటి వచ్చి చేయడం ఏదైతే ఉంటుందో దాన్ని ప్లాంట్ సక్సెషన్ అంటాం హైడ్రోసిర్ అంటే జల క్రమకము అంటాం దీన్ని తెలుగులో ఈ జల క్రమకం ఏ విధంగా జరుగుతుంది ప్లాంట్స్లో You see the definition of hydrosil or plant succession. If you see the plant succession, can be defined as the process of gradual replacement of one plant community by another plant community, which is of stable type. Okay, it occurs over a period of time. Plant succession means what? Uh, ద ప్రాసెస్ ఆఫ్ గ్రాడ్యువల్ రిప్లేస్మెంట్ ఆఫ్ వన్ ప్లాంట్ కమ్యూనిటీ బై అనదర్ ప్లాంట్ కమ్యూనిటీ ఒక మొక్కల యొక్క సమూహాన్ని మరొక మొక్కల సమూహం అనేటటువంటి వచ్చి ఆక్యుపై చేయడం ఏదైతే ఉంటుందో దాన్నే మొక్కల అనుక్రమము అంటాం మనం ఇదంతా కూడా లాంగ్ ప్రాసెస్ అనమాట ద ఫస్ట్ ప్లాంట్ కమ్యూనిటీ which develops in a bare area is known as pioneer community and the last invading community is called the climax community if you see that the plant communities that develop during the succession are called the seral communities if you see the diagram ఇట్ షోస్ వెరీ క్లియర్లీ అబౌట్ హైడ్రోసిర్ జలక్రమకం గురించి ఈ ఇదంతా కూడా డయాగ్రామ్ చాలా చక్కగా చూపిస్తుంది ఫస్ట్ స్టేజ్లో చూడండి ఫ్లాంక్టన్స్ అంటే ఒక మనం నీటి కుంటను తీసుకున్నట్టయితే చెరువుని తీసుకున్నట్టయితే ఆ చెరువులో ఫైటోప్లాంక్సన్స్ ఉంటాయి అండ్ సబ్మెర్జుడ్ ప్లాంట్ స్టేజ్ వస్తుంది అండ్ దెక్ సబ్మెర్జుడ్ ఫ్రీ ఫ్లోటింగ్ ప్లాంట్ స్టేజ్ వస్తుంది దెన్ రీడ్ స్వాంప్ స్టేజ్ మార్చ్ మీడో స్టేజ్ అండ్ స్క్రబ్ స్టేజ్ అనేటటువంటి మనకి సిక్స్ స్టేజెస్ ఇక్కడ చూసాం లాస్ట్ వన్ ఈజ్ ఫారెస్ట్ స్టేజ్ ఇక్కడ వాట్ ఈజ్ హైడ్రోసిల్ హైడ్రోసిల్ మీన్స్ జలక్రమకం అంటే ఏంటి ఇట్ ఈస్ సక్సెషన్ అకరింగ్ ఇన్ ద ఆక్వాటిక్ ఎన్వాన్మెంట్ అంటే ప్లాంట్ సక్సెషన్ ఏదైతే జరుగుతుందో నీటి యొక్క ప్రదేశంలో మొక్కలు వచ్చి చేయడం ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ హైడ్రోసిర్ లేదా జలక్రమకమైనటువంటి పేరుతో పిలిచిన సచ్ ఎ టైప్ ఆఫ్ సక్సెషన్ డస్ నాట్ నెససర్లీ లీడ్ ద దక్వాటిక్ కమ్యూనిటీస్ టువర్డ్స్ ద డెవలప్మెంట్ ఆఫ్ ల్యాండ్ కమ్యూనిటీస్ ఇఫ్ ద బాడీ ఆఫ్ వాటర్ ఈస్ లార్జ్ అండ్ వెరీ డీప్ ఆర్ వెరీ స్ట్రాంగ్ వేవ్ యాక్షన్ అండ్ Other powerful physical forces are at work. The succession results in a stable aquatic community in which any considerable further change is hardly recognizable. Okay. The process of aquatic succession completely in the following stages one is the ఫస్ట్ వన్ ఈజ్ ద ఫైటోప్లాంగ్టన్ స్టేజ్ అంటే వృక్ష ఫ ప్లవకాల యొక్క దశ అంటాం మనం ఫైటోఫ్లాంగ్టన్ స్టేజ్ వృక్ష ఫ్లవకాల దశ ఇన్ ద ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ సక్సెషన్ ఆల్గల్ స్పోర్ట్స్ ఆర్ బ్రాట్ ఇన్ ద బాడీ ఆఫ్ వాటర్ ఓకే ఇన్ ద ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ సక్సెషన్ ఆల్గల్ స్పోర్ట్స్ ఆర్ బ్రాట్ ఇన్ ద బాడీ ఆఫ్ వాటర్ ద సింపుల్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్ లైక్ బ్యాక్టీరియా ఆల్గే అండ్ మెనీ అదర్ ఆక్వాటిక్ ప్లాంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఫైటో ప్లాంక్టన్ వృక్ష వృక్షప్లవకాల దశ ఏదైతే ఉంటుందో దాంట్లో బ్యాక్టీరియా ఉంటుంది ఆల్గే అండ్ ఆక్వాటిక్ ప్లాంట్స్ ఉంటాయి అండ్ ఎనిమల్స్ ఇట్స్ కాల్డ్ ఐస్ జూ ప్లాంక్టన్ జంతు ప్లవకాల దశ అంటాం మనం floating in water are the pioneer colonizers. All these organisms add large amount a large amount of organic matter and nutrients due to their various life activities and are after their death. They settle at the bottom of pond to form a layer of muck, sadhananga, మనము ఒక విలేజ్లో మీరు చిన్నప్పుడు మీ యొక్క ఏజ్ ఆఫ్ సిక్స్ ఇయర్స్ ఉన్నప్పుడు మీరు ఒక సిక్స్ ఆర్ టెన్ ఇయర్స్లో ఉన్నప్పుడు మీరు ఒక లేక్ని కానీ ఒక పాన్ని కానీ అబ్జర్వ్ చేసినట్టయితే ఊర్లో ఉన్నటువంటి ఒక చెరువుని అబ్జర్వ్ చేసినట్టయితే ఆ చెరువు అనేటటువంటిది క్రమంగా ఏమవుతుంది ఒక వర్షాకాలంలో వర్షం ద్వారా ఆ చెరువులోకి నీళ్లు చేరుతున్నటువంటి క్రమంలో ఆ నీటితో పాటు ఎంతో కొంత మట్టి అనేటటువంటిది ఫ్లో అయిపోయి ఆ చెరువులో సెడిమెంట్ అవుతుందనమాట ఇలా మెల్లిగా మెల్లిగా చెరువులో ఆ మట్టి సెడిమెంట్ కావడం ద్వారా ఇన్ ఫస్ట్ స్టేజ్ ఇన్ ప్లాంక్టన్ లేదా వృక్ష ఫ్లవకాల స్టేజ్లో చాలా లోతుగా ఉన్నటువంటి చెరువు ఉండడం వల్ల దాంట్లో వృక్ష ఫ్లవకాలు అనేటువంటివి చాలా విపరీతంగా పెరుగుతాయి అంటే బ్యాక్టీరియా కావచ్చు ఆల్గే ఇవన్నీ కూడా దాంట్లో పెరి బ్లూ గ్రీన్ ఆల్గేస్ ఇవన్నీ కూడా దాంట్లో పెరుగుతాయి దాన్ని మనం ఫైటోప్లాంక్టన్ లేదా వృక్ష ఫ్లవకాల దశ అంటాం క్రమక్రమంగా ఏమవుతుంది నెక్స్ట్ ఇయర్ ఆ నెక్స్ట్ ఇయర్ ఎవ్రీ ఇయర్ వచ్చేటటువంటి వర్షానికి ప్రతిసారి ఎంతో కొంత మట్టి అనేటటువంటిది ఫ్లో అవుతూ ఆ పాండులో వచ్చి అన్నమాట లేదా గుంటలో వచ్చి చేరుతుంది ఒక మడి మడుగులో వచ్చి చేరుతుంది అప్పుడు ఏమవుతుంది స్లోగా దాని యొక్క లోతు అనేటటువంటి తగ్గుతూ పోతుందనమాట ఈ లోతు తగ్గడం వల్ల అక్కడ ఫైటో ప్లాంక్టన్లో అంటే జంతు ఫ్లవ వృక్ష ఫ్లవకాలు ఉన్నటువంటి ఆ నీటిలో మెల్లిగా సబ్మెర్జుడ్ స్టేజ్ అనేటువంటిది వచ్చి చేరుతుంది అంటే సెకండ్ వన్ ఈ సబ్మెర్జుడ్ స్టేజ్ ద ఫైటో ఫైటోప్లాంక్టన్ స్టేజ్ ఈజ్ ఫాలోడ్ బై సబ్మెర్జుడ్ ప్లాంట్ స్టేజ్ వెన్ ఏ లూజ్ లేయర్ ఆఫ్ మడ్ ఈజ్ ఫార్ముడ్ ఆన్ ద బాటమ్ ఆఫ్ ది పాండ్ ఈ బాటమ్ ఆఫ్ ది పాండ్కి ఆ మడ్ అనేటువంటిది ఎలా వస్తుంది అంటే రెయిన్ ద్వారా వస్తుందనమాట సమ్ రూటెడ్ సబ్మెర్జుడ్ హైట్రోఫైట్స్ బిగిన్ టు Appear on the new substratum. The submerged aquatic vegetation develops in the regions of ponds or lakes where water depth is about 10 feet or more. The submerged aquatic vegetation develops in the regions of ponds. ఆర్ లేక్స్ వేర్ వాటర్ డెప్త్ ఈస్ అబౌట్ టెన్ ఫీట్ ఆర్ మోర్ టెన్ ఫీట్ అదే విధంగా అంతకంటే ఎక్కువగా ఉన్నప్పుడు లోతున్నప్పుడే ఆ పాండు యొక్క చెరువులో సాధారణంగా సబ్మెర్జుడ్ స్టేజ్ అనేటువంటి స్టార్ట్ అవుతుంది అంటే నీటి మునిగే దశ నీటిలో మునిగే దశ అంటాం మనం సబ్మెర్జుడ్ స్టేజ్ అంటాం ఇందులో ఏ విధమైనటువంటి మొక్కలు అనేటువంటివి అంటే మునిగి ఉంటాయి ద పైనీర్స్ ఆర్ ఎలాడియా పొటా పొటమోజెటాన్ అండ్ రెనన్క్యులస్ యుట్రిక్లేరియా సెటోఫిలం అండ్ వ్యాలిస్నేరియా కారా ఎక్సెట్రా ఇలాంటి ప్లాంట్స్ అనేటువంటివి సబ్మెర్జుడ్ స్టేజ్లో పెరగడానికి అనుకూలమైనటువంటి వాతావరణం అనేటువంటిది ఏర్పడుతుంది ఓకే ఇది సబ్మెరిజుడ్ స్టేజ్ అంటాం దీన్నే నీటి మున్ నీటిలో మునిగి ఉండే దశ దెన్ నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ ఫ్లోటింగ్ స్టేజ్ ఫ్లోటింగ్ స్టేజ్ అంటే నీటిపై తేలే దశ తేలే దశ అంటాం సింపుల్గా తేలే దశ ఇంతకుముందు సబ్మెరిజుడ్ అన్నాం సబ్మెరిజుడ్ అంటే మునిగి ఉండే దశ నెక్స్ట్ తేలే దశ అంటే ఆల్గే కావచ్చు ప్లాంట్స్ కావచ్చు నీటిపైన తేలడం ఎప్పుడు తేలుతుంది ఏ మొక్కలు తేల్తాయి నీటిపైన అనే చూద్దాం వెన్ ద డెప్త్ ఆఫ్ వాటర్ రీచెస్ అబౌట్ ఫోర్ టు ఎయిట్ ఫీట్ టె టెన్ ఫీట్ అండ్ మోర్ ఉంటేనేమో సబ్మెర్జుడ్ స్టేజ్ బట్ ఫోర్ టు ఎయిట్ ఫీట్ వరకు డెప్త్ ఆ పాండులో ఉన్నట్టయితే టీ స్కాల్లాస్ ఫ్లోటింగ్ స్టేజ్ అంటాం ఇట్ ఈస్ ఫేవరేబుల్ టు ఫ్లోటింగ్ స్టేజ్ ద సబ్మెర్జుడ్ వెజిటేషన్ స్టార్ట్స్ డిసప్పయరింగ్ From its original place, and then the floating plants make their appearance gradually in that area. In the beginning, the submerged and floating plants grow intermingled, but in the course of time, the submerged plants are replaced completely. అంటే ఫోర్ టు ఎయిట్ ఫీట్ డెప్త్ వరకు ఉన్నటువంటి స్టేజ్ ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫ్లోటింగ్ స్టేజ్ ఇన్ ఫ్లోటింగ్ స్టేజ్ ద మోస్ట్ టాలరెంట్ స్పేసిస్ ఇన్ ద ఏరియా ఆర్ ఏబుల్ టు రిప్రొడ్యూస్ అండ్ పెర్పేట్ పెర్పేట్ దేర్ బ్రాడ్ లీవ్స్ ఫ్లోటింగ్ ఆన్ ద వాటర్ సర్ఫేస్ Check the penetration of light to deeper layer of water. Water float out. This is the floating stage. The next fourth one, if you see, that is called as reed swamp stage. In reed swamp stage, when the ponds and lakes become too shallow. వాటర్ డెప్త్ వన్ టు త్రీ ఫీట్ అనమాట ఇదంతా ఎలా జరుగుతుంది రీడ్స్ వ్యాంప్ అంటే ఫ్లోటింగ్ స్టేజ్లో మనకి ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ ఏంటి ప్లాంక్టన్ స్టేజ్ అండ్ సెకండ్ వన్ ఈస్ సబ్మెర్జుడ్ స్టేజ్ థర్డ్ వన్ ఈస్ ఫ్లోటింగ్ స్టేజ్ ఈ త్రీ స్టేజెస్ కూడా వాటి యొక్క ఎంతైతే లోతు తగ్గుతుందో ఆ లోతు తగ్గిన దాన్ని బట్టి సన్లైట్ అనేటటువంటిది ఎంతవరకు ఫోకస్ అవుతుందో దాన్ని బేస్ చేసుకొని అక్కడ ఉండేటటువంటి ప్లాంట్స్ ప్లాపులేషన్ అనేటువంటి పెరుగుదలకి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుందనమాట ప్రతిసారి లోతు తగ్గుతుంది అంటే ప్రతిసారి రెయిన్స్ పడుతుంటాయి ఆ రెయిన్స్ పడ్డప్పుడు ఎంతో కొంత సాయిల్ అనేటువంటిది ఆ చెరువు చుట్టూ ఉన్నటువంటి కాల్వల ద్వారా వచ్చి ఆ చెరువులోకి మట్టి చేరడం వల్ల క్రమక్రమంగా లోతు తగ్గుతుందన్నమాట ఇలా లోతు తగ్గినా కొద్దీ దానికి అనుకూలమైనటువంటి ఆ నీటికి అనుకూలమైనటువంటి మొక్కలు అనేటువంటివి వచ్చి చేరుతాయి ఇప్పటిదాకా మనము మూడు దశల్లో చదువుకోవడం జరిగింది అంటే ఫైటోప్లాంగ్టన్ స్టేజ్ సబ్మెర్జు స్టేజ్ అండ్ ఫ్లోటింగ్ స్టేజ్ ఇవన్నీ కూడా క్రమక్రమంగా లోతు తగ్గేటటువంటి ప్లేసెస్ అనమాట ద నెక్స్ట్ రీడ్ స్వామ్ స్టేజ్ అంటున్నాను యు సీ రీడ్ స్ంప్ స్టేజ్ అంటే మనకి ఒకటి నుంచి మూడు ఫీట్ల లోతు వరకు ఎప్పుడైతే ఆ పాండ్ అనేటటువంటిది రీచ్ అవుతుందో అంటే నీటి యొక్క లోతు ఆ చెరువు లేదా ఆ పాండ్ యొక్క లోతు అనేటువంటిది వన్ టు త్రీ ఫీట్ వరకు ఉన్నప్పుడు దట్ స్టేజ్ ఈజ్ కాల్డ్ యాజ్ రీడ్స్ వ్యాంప్ స్టేజ్ అండ్ ద హ్యాబిటేట్ ఈజ్ చేంజ్డ్ సో మచ్ దట్ ఇట్ బికమ్స్ less suited to the floating plants some other plants which are well adapted to new environment will then come in under these conditions the floating plants start disappearing gradually and their places their places are Occupied by amphibious plants which can live successfully in aquatic as well as aerial environment. For examples, Botryclova, Chromotypha, and Paragmitis, etc., these are best examples for reed swamp stage. Okay. The next uh, फिफ्थ स्टेज इज सेज मार्श और मिडो स्टेज सेज मार्श एंड मिडो स्टेज मीन बुरदश अन्ट बुद दशो चूस न फिंग प्रासेस् फ रिजल्ट इनने मार्शी साइल विच मे बीटू फॉर फर् प्लांट्स ऑफ प्री एग्जिस्ट कम्युनिटी।

ఆల్మోస్ట్ ఆల్ బురుజ నేలలు ఏవైతే ఉంటాయో దాన్ని మనం సెడ్జ్ ఆర్ మీడో స్టేజ్ అంటాం బురద దశ అని ఎట్లా ఉంటుందంటే ఇక్కడ కామన్గా దీంట్లో ద స్పేసిస్ ఆఫ్ సెడ్జ్ అంటే అండ్ రషెస్ అంటే సెడ్జ్ అంటే కారెక్స్ అండ్ జంకర్స్ అండ్ స్పేసిస్ ఆఫ్ తిమ్మెడా అండ్ ఇరేష్ డైకాంతియం అండ్ ఇరిఫోరం అండ్ కపెన్యులా మెంత కాల్తా అండ్ గాలియం అండ్ స ఎక్సెట్రా ఆర్ ద ఫస్ట్ ఇన్వాడర్స్ ఆఫ్ మార్సీ ఏరియాస్ ఓకే ఈ బురద దశలో పెరిగేటటువంటి దశ మొక్కలుగా చెప్పుకుంటాం ద నెక్స్ట్ ద సిక్స్త్ వన్ ఈజ్ వుడ్లాండ్ స్టేజ్ కలప దశ అన్నమాట వుడ్ ల్యాండ్ స్టేజ్ ఇన్ ద బిగినింగ్ సమ్ స్ట్రెప్స్ అండ్ లాటర్ మీడియం సైజు ట్రీస్ ఏ ఓపెన్ బెస్టేషన్ ఆర్ వుడ్ ల్యాండ్ అంటే కొన్ని రకాల స్ట్రెప్స్ అండ్ మీడియం సైజు ట్రీస్ అనేటువంటివి ఇక్కడ బుర్జాలో కొద్దిగా డ్రై అయినటువంటి ప్లేస్ అయితే ఉంటుందో అక్కడ వెస్టేషన్ అనేటువంటిది ఆర్ వుడ్లాండ్ స్టేజ్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది దీస్ ప్లాంట్స్ ప్రొడ్యూస్ మోర్ షేడ్ అండ్ అబ్జర్వ్ అండ్ ట్రాన్స్పైర్ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ దీస్ ప్లాంట్స్ ప్రొడ్యూస్ మోర్ షేడ్ అండ్ అబ్జర్వ్ అండ్ ట్రాన్స్పైర్ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ దస్ ద రెండర్ ద హ్యాబిటేట్ డ్రయర్ Shade loving herbs may also grow under the trees and shrubs. Shade loving herbs may also grow under the trees and shrubs. The prominent plants of woodland community are species of acacia and acacia, terminalia, salix.

The hydrosphere may lead to the development of climax vegetation. As the level of soil is raised much above the water level by progressive accumulation of humus and soil particles, the habitat becomes more dry and Certainly well aerated. In such a habitat, well adapted self maintaining, and self reproducing, nearly stable, and uniform plant community consisting mostly of woody trees develops in the form of mesophytic forests. ఓకే మీజోఫైటిక్ మీన్స్ సమోద్ బీజాలు పెరగడానికి అనుకూలమైనటువంటి ఎన్విరాన్మెంట్ అనేటువంటిది ఇక్కడ క్రియేట్ అవుతుంది దట్ ఈస్ కాల్డ్ ఎస్ మీజోఫైటిక్ ఫారెస్ట్ ఇట్స్ విల్ టేక్ సో మచ్ టైమ్ ఆఫ్టర్ ఎ వెరీ లాంగ్ టైమ్ ద హైడ్రోసిర్ మే లీడ్ టు ది డెవలప్మెంట్ ఆఫ్ టైమాక్స్ వెస్టేషన్ ఓకే అస్ ద లెవెల్ ఆఫ్ సాయిల్ ఈస్ రైజ్డ్ మచ్ ద వాటర్ లెవెల్

వాటర్ లెవెల్కి వాటర్ ఎంత లెవెల్ ఉండేనో అంత లెవెల్కి మట్టి వచ్చి చేరుతుందనమాట చేరినప్పుడు అక్కడ మీజఫైటిక్ ప్లాంట్స్ అంటే సమూద్ బీజాలైనటువంటి మొక్కలు అనేటటువంటి వచ్చి చేరుతాయి ఇందాక మొత్తం కూడా హైడ్రోఫైటిక్ ప్లాంట్స్ ఉండేవి అంటే మనం ఫస్ట్ స్టేజ్లో ఏమనుకున్నాం ప్లాంక్టన్ స్టేజ్ సెకండ్ స్టేజిస్ సబ్మెర్జు స్టేజ్ థర్డ్ స్టేజిస్ ఫ్లోటింగ్ స్టేజ్ fourth stage is reed swamp stage and fifth stage is sedge marsh or meadow stage at a dasha and sixth one is woodland stage seventh one is climax forest this is called as charmadasha in charmadasha in the climax forest all types of plants are met with herbs షెబ్స్ మాసెస్ అండ్ షేడ్ లవింగ్ ప్లాంట్స్ రిప్రజెంట్ దేర్ ఓన్ కమ్యూనిటీస్ దీంట్లో క్లైమాక్స్ ఫారెస్ట్ దశలో హెబ్స్ ఉంటాయి గుల్మాలు మాస్ మొక్కలు ష్రెబ్స్ ఇవన్నీ కూడా దీంట్లో ఏర్పడుతుందన్నమాట అదేవిధంగా షేడ్ని నీడని ఇష్టపడేటటువంటి మొక్కలు కూడా పెరుగుతాయి విపరీతంగా ట్రీస్ ఆర్ డామినెంట్ అండ్ దే హ్యావ్ కంట్రోల్ ఓవర్ ద ఎంటైర్ వెజిటేషన్ ఓకే ట్రీస్ అనేటటువంటివి ఎప్పుడైతే పెరుగుతాయో దాని కింద పెరుగుతున్నటువంటి చిన్న చిన్న మొక్కలకి సన్లైట్ అనేటువంటిది పడకుండా చేస్తుంది అంటే డామినేట్ చేయడం స్టార్ట్ చేస్తుంది అన్నమాట బ్యాక్టీరియా ఫంగీ అండ్ అదర్ మ్యాక్ మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ మోర్ ఫ్రీక్వెంట్లీ ఫౌండ్ ఇన్ ద క్లైమాక్స్ క్లైమాక్స్ స్టేజ్లో లేదా చరమ దశలో మనం బ్యాక్టీరియాలని ఫంగస్ని అదేవిధంగా ఇతర సూక్ష్మ జీవులు ఏవైతే ఉంటాయో వాటిని మనము ఈ క్లైమాక్స్ స్టేజ్లో అబ్జర్వ్ చేయవచ్చు అనమాట ఎందుకంటే మాయిశ్చర్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఈ స్థానంలో ఇవన్నిటికీ కూడా అనుకూలమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది ఇట్ ఈస్ వెరీ స్లో ప్రాసెస్ దట్ కెనాట్ బి అబ్జర్వ్డ్ ఇన్ నేచర్ ఈ ప్రాసెస్ని మనము అంత ఈజీగా అబ్జర్వ్ చేయలేము అంటే సమ్ జనరేషన్స్ అనమాట జనరేషన్ టు జనరేషన్స్ వీటిని అబ్జర్వ్ చేస్తే మనం వన్ హండ్రెడ్ ఇయర్స్ ఫర్ ఎగ్జాంపుల్ మన లైఫ్ సెవెంటీ టు ఎయిటీ ఇయర్స్ ఆ సెవెంటీ ఎయిటీ ఇయర్స్లో దీన్ని మనం అబ్జర్వ్ చేయలేం బట్ ఇట్ మే రిక్వైర్డ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ టు రీచ్ ద క్లైమాక్స్ స్టేజ్ అంటే ఒక హైడ్రోసిర్ ఏదైతే ఉంటుందో హైడ్రోసిర్ అనేటువంటిది ఒక పాండ్ నుంచి క్లైమాక్స్ స్టేజ్లోకి అంటే మొత్తం వాటర్ అయినటువంటిది డ్రై అయిపోయి ఆ పాండ్ అయినటువంటిది సాయిల్తో ఫిల్ అయిపోయి ఆ ప్లేస్లో మీజోఫైటిక్ ప్లాంట్స్ రావడానికి ఆల్మోస్ట్ ఆల్ ఇట్స్ విల్ టేక్ థౌజండ్ ఇయర్స్ అని చెప్తున్నారు థౌజండ్ ఇయర్స్ టైం పడుతుందన్నమాట దెన్ నెక్స్ట్ ఇది కామన్గా మనము వీటి గురించి చెప్తున్నటువంటి హైడ్రోసిర్ మళ్ళొకసారి చూద్దాం డెఫినేషన్ చూసినట్టయితే ద ప్లాంట్ సక్సెషన్ మీన్స్ కెన్ బి ద ప్రాసెస్ ఆఫ్ గ్రాడ్యువల్ రిప్లేస్మెంట్ ఆఫ్ వన్ ప్లాంట్ కమ్యూనిటీ బై అనదర్ ప్లాంట్ కమ్యూనిటీ విచ్ ఈజ్ ఆఫ్ స్టేబుల్ టైప్ It occurs uh, over a period of time. The plant community that develop during the succession are called the seral community. If you observe this diagram, in first diagram that is phytoplankton stage, the second diagram is submerged plant stage. You observe सबमेरज फ्री फ्लोटिंग प्लांट स्टेज अटे फ्लोटिंग स्टेज सम फ्लोटिंग इन वाटर दिश फ्लोटिंग स्टेज तेले दश अंट मैं दी अंड दस्ट यू गो रीड स्वां स्टेज इन रीड स्वां स्टेज सम प्लांट्स आर् ऐंकंग इन द साइल అండ్ ద లీఫ్స్ ఆర్ ఫ్లోటింగ్ ఆన్ ద వాటర్ అంటే నేలలో వేర్లతో ఎస్టాబ్లిష్ అయ్యి వాటి యొక్క పత్రాలు అయినటువంటివి పెద్దైనటువంటి పత్రాలు నీటి యొక్క ఉపరితలం పైన తేలినట్టుగా అనిపిస్తున్నాయి మనకి దట్ ఈజ్ కాల్డ్ యాజ్ రేడ్ స్వామ్ స్టేజ్ దెన్ నెక్స్ట్ ఇఫ్ యు సీ మార్ష్ మీడో స్టేజ్ మార్ష్ మీడో స్టేజ్ లో మనం చూసినట్టయితే బురజ నేల దశలో కొంత వాటర్ అనేటువంటిది చాలా తగ్గిపోతుంది లోతు తగ్గుతుంది దీన్ని ఆ లోతు తగ్గినటువంటి దాంట్లో పెరిగేటటువంటి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఇన్ చిదంబరం యూ ఇఫ్ యూ అబ్జర్వ్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్లో మనకి కొంత వాటర్ ఉంటుంది అండ్ అక్కడక్కడ కొంత బురజ నేలలు ఉంటాయి సీలో సముద్రాల్లో అట్లాంటి సాల్ట్తో రిలేటెడ్గా ఉన్నటువంటి బురుజ నెలలో మాంగ్రూవ్ ఫారెస్ట్ అనేటువంటి గ్రో అవుతుంది దాంట్లో రెస్పిరేటరీ రూట్స్ అంటే శ్వాసించేటటువంటి వేర్లు అనేటువంటివి ఆ బురుజ నుంచి వాయుగతంగా వచ్చి చేరుతాయి అన్నమాట దట్ ఈస్ ద స్పెషల్ క్యారెక్టర్ ఆఫ్ మాంగ్రూవ్ ఫారెస్ట్ మాంగ్రూవ్ ట్రీస్ ఓకే ఇది అంతా కూడా దేంట్లో ఉంటుంది మీడో స్టేజ్ మార్ష్ మీడో స్టేజ్లో మనకు కనిపిస్తుంది అన్నమాట

in first time again you show uh, you see it is succession occurring in the aquatic environment and uh, such a type of succession does not necessarily lead the aquatic communities toward the development of land communities if the body of water is large and very deep or very strong wave action and other power, powerful physical forces are at work again uh, we are i'm repeating again again uh, if the body of water is large and very deep a very strong wave action and other powerful physical forces are at work the succession results in a Stable aquatic community in which any considerable further changes is oddly recognizable. This entire process of aquatic succession completes in the following, completes in the seven stages. See, first one is phytoplankton stage, dasha. the second one is submerged stage. Okay. మునిగే దశ దెన్ నెక్స్ట్ ఫ్లోటింగ్ స్టేజ్ దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ తేలే దశ ఇక్కడ మనము చూడండి సబ్మెర్జ్డ్ స్టేజ్ వచ్చేసి టెన్ ఫీట్ ఆ మోర్ ఉన్నప్పుడే సబ్మెర్జ్డ్ స్టేజ్ అంటాం దాంట్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ కాలా కారా వ్యాలీస్ ఏరియా ఇట్రిక్యుల్ ఏరియా రెనీస్ అనేటటువంటి ప్లాంట్స్ అనేటువంటివి పెరిగేటటువంటి ఛాన్స్ ఉంటుంది దెన్ నెక్స్ట్ ఇఫ్ యూ సీ ద ఫ్లోటింగ్ స్టేజ్ Uh, the depth of water is 4 to 8 feet only. Okay. The next uh, reed swamp stage, when the pond and lakes become too uh, shallow, 1 or 2, 1 or 3 feet only. Okay. The next, uh, uh, taifa is the best example for this reed swamp stage. And if you see the sedge marsh or meadow stage, Purda dasha uh, Dintla omanaki renkus and uh, uh, gallium, mentha calta, uriforum is the best example for meadow stage. Uh, the depth is very low and last and last uh, but one woodland stage. Uh, in woodland stage some of trees are grown. The best example is acacia, asia terminalia salix cephalanthus the next seventh climax forest after a very long time the hydrosphere may lead to the development of climax vegetation as the level of soil is raised much above the water level by progressive accumulation of humus and soil particles the habitat becomes more dry and certainly well aerated. In such a habitat, well adopted self maintaining and self reproducing, nearly stable and uniform plant community consisting mostly of woody trees develops in the form of mesophytic forests. In the climax forest, all types of plants are met with herbs shrubs mosses and shade loving plants represent their own communities trees are dominant and they have control over the entire vegetation bacteria fungi and other microorganisms are more frequently found in the climax it is very slow process that cannot be Observed in nature, it may require thousands of years to reach the climax stage. This is the hydrophytic hydrocircircircir. It belongs to plant succession.